హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈరోజు మనము మెంతికూర టొమాటో అండ్ నువ్వులు పచ్చడి చేస్తున్నాము ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఓకే ఒక హాఫ్ కప్పు నువ్వులు అండ్ గార్లిక్ ఐదు ఆరు పాట్స్ గార్లిక్ అండ్ రుచికి సరిపడే అంత చింతపండు ఓకే అండ్ గ్రీన్ చిల్లీస్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ తీసుకోండి నేనైతే టెన్ టు ట్వెల్వ్ తీసుకున్నాను మీరు తక్కువ అయితే తక్కువ ఎక్కువ అయితే ఎక్కువ తీసుకోండి అండ్ టొమాటోస్ ఒక త్రీ టు ఫోర్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను మేతి ఈ మేతి నేను మా బ్యాక్ యార్డ్లో గ్రో చేసుకున్నదండి స్టోర్ బాట్ అయితే కనుక వన్ బంచ్ తీసుకొచ్చి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోండి నేను చూపించినట్టు ఓకే నెక్స్ట్ ట్యూమరిక్ రుచికి చెడపడా సరిపడా ట్యూమరిక్ తర్వాత రెగ్యులర్గా వాడే తిరగ మొత్తం సామాను లైక్ జీలకర్ర ఆవాలు శనగపప్పు అండ్ మినపప్పు కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ ఇప్పుడు చూద్దామా ఎలా చేయాలో ఓకే అండి ఇప్పుడు చూద్దామా పచ్చడి ఎలా చేయాలో నేను వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోండి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక తీసి పెట్టుకున్నాం కదా నువ్వులు ఆ నువ్వులు వేసి నువ్వులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్కి వచ్చే వరకు వేయించండి చూస్తున్నారు కదా అలా వేయించి దాన్ని తీసి మీరు బౌల్లో పెట్టుకోండి ఓకే ఒకసారి నువ్వులంతా వేగిపోయాక మళ్ళీ చూ వీడియోలో చూపించినట్టు మళ్ళీ బాండి పెట్టుకొని ఇంకొక హాఫ్ స్పూన్ అండి కొంచమే హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసేసి గ్రీన్ చిల్లీస్ చిందకుండా లిడ్ పెట్టుకోండి ఈ గ్రీన్ చిల్లీస్ని ఒక టూ మినిట్స్ లెస్ దెన్ టూ మినిట్స్లో మనకు వేగిపోతాయండి అవి వేగిపోయాక ఒక బౌల్లోకి తీసిపెట్టుకోండి ఇందాకున్న బౌల్లోనే అప్పుడు కొ ఇప్పుడు మనం టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్ వేసుకుంటున్నాము టొమాటోస్ ఫాస్ట్గా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటాము అండ్ ముందు నేను కొంచెం చింతపండు వేస్తున్నాను అండి చింతపండు కూడా టొమాటోస్లో ఉడికిపోతే పచ్చడి చేసినప్పుడు ఈజీగా నలుగుతుంది అండ్ తర్వాత వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ వేస్తే టొమాటోస్ తొందరగా మగ్గుతాయని సాల్ట్ వేస్తున్నాను వేసి లిడ్ పెట్టేసుకోండి లిడ్ పెట్టుకున్న పెట్టుకున్నాక టూ టు త్రీ మినిట్స్లో నేను వీడియోలో చూపించినట్టు టమాటోస్ మగ్గిపోయినాయి ఇప్పుడు మనము ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మేతి ఆ మేతి కూడా వేసేసుకుంటున్నాము ఓకే మేతి వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒకసారి లిడ్ పెట్టుకొని ఒక వన్ మినిట్ వెయిట్ చేశారంటే ఇదంతా బాగా మనకి నేను ఎలా చూపిస్తున్నాను అట్లా బాగా వేగిపోతుందండి ఓకే కొంచెం వేడైతే సరిపోతుందండి గ్రీన్ లీవ్స్ ఎక్కువసేపు వేయకూడదు న్యూట్రిషన్స్ పోతాయి కదా అందుకని సో మీరు చూసినట్టు తీసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మన పేస్ట్ అంతా కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఎలా మిక్సీ చేయాలో చూసుకుందాం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఏం వేస్తారు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత ఇందాక గార్లిక్ తీసుకున్నాం కదా టూ పార్ట్స్ ఆఫ్ గార్లిక్ అండ్ నువ్వులు ఇది ఈ ఆర్డర్లోనే చేయాలండి వేరే ఆర్డర్లో చేస్తే కనుక నువ్వులు నలుగువు టేస్ట్ ఉండదు అండ్ గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు ఇందాక మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాము రిమైనింగ్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు వేసుకోండి తర్వాత కొంచెం పసుపు పసుపు కలర్ అండ్ హెల్త్ కోసం కూడా సో ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్సీలో పట్టుకోండి అన్నీ కలిపి ఒకసారి వేయకూడదు ఎప్పుడైనా ఈ ఆర్డర్లో మాత్రమే వేయండి ఆ మిక్సీ పట్టుకున్నాక ఫస్ట్ నువ్వులు కొంచెం పల్పీగా మిక్సీ పట్టుకొని తర్వాత ఆ మిగిలిన దాంట్లో మనం చూసారు కదా వీడియోలో ఎలా ఉందో దాంట్లో మనం ఇప్పుడు టొమాటో అండ్ ఆ మిక్ మిశ్రమాన్ని వేస్తున్నాం ఎంత టొమాటో మిశ్రమాన్ని ఒకసారి అన్నీ వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మనం మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటాం అంతే విఆర్ వెరీ క్లోజ్ అంత నా అంతే నా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి తీసుకున్నాక నెక్స్ట్ థింగ్ నేను ఏం చేస్తాను అంటే నా పచ్చడికి నేను తిరుగుమూత వేసుకుంటాను అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఎందుకంటే తిరుగుమూత వేస్తేనే పచ్చడికైనా టేస్ట్ వస్తుంది ఇందాక నేను చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను కదా ఎందుకంటే ఇక్కడ నేను వేసుకుంటాను కాబట్టి ఇందాక తక్కువ వేసాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ మీకు హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఒక్కసారి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు తిరగమాతకు ఏమేమి వేసుకోవాలో చూద్దాం వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆఫ్ శనగపప్పు అండ్ వన్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు చూసారు కదా అవన్నీ కొంచెం మీకు వేగాక ఇప్పుడు కరివేపాకు అండి నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదు నేను ఇండియా నుంచి తెచ్చింది రా కరివేపాకే వాడుతున్నాను డ్రై ఉన్నది వాడుతున్నానండి అది అయిపోయినాక రెండు రెడ్ చిల్లీస్ స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను వాటిని వేసుకున్నాను తర్వాత ఇందాక నేను రెండే గార్లిక్ వాడాను కదా రిమైనింగ్ మూడు పార్డ్స్ని ఇప్పుడు నేను క్రష్ చేసి పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు నేను తిరుగుమాతలో వేసుకుంటాను మీరు తిరుగుమాతలో కనుక క్రష్డ్ గార్లిక్ వేస్తే మీకు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఓకే సో ఒకసారి ఇదంతా వేగే వరకు వెయిట్ చేసి అప్పుడు ఈ తిరుగుమాత మిక్స్చర్ని మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి కలిపేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా మెంతిక్యూర టొమాటో నువ్వుల పచ్చడి రెడీ హోప్ఫుల్లీ మీరు కూడా మీ మీ ఇంట్లో చేసుకుని నాకు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారని ఆశిస్తాను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్